रेडी చేసుకున్న సంగటి ముద్దను ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నా గరిటెతో ఇలా గుంతలాగా నొక్కుకోవాలి మనం రెడీ చేసుకున్న నాటుకోడి కూర ఇలా గనక తింటే ఉంటది నా సామి రంగా సూపర్ గా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తూనే ఉన్నాను మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు థాంక్యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి ప్రతిరోజు లతా నేనైతే వస్తున్నాం పెళ్ళైనప్పటి నుంచి सड़न ऐसा लता लेकिन उड़ाने कारण लता आरोग्यम बागोलेबी लता वीडियो पार्टिसपेट अंत अंत गा अंतमें लता अच्छे उीरस उबी लता कोसम स्पेषल कागना चयि लागना आरोग्या अपटू उला स्पेषल रेसीपी रायलसीम स्पेषल इतनी तिन्न वाली चाल उला अंत मी रेसीपी रायलसीम स्पेषल तिन्न तरवा लता ले परगेन नेक्स्ट वीडियो की लता रेडी कावाले वीडियो कम बल्कि नेक्स्ट वीडियो की रेडी अवतर एवरना कंटी नीरस उन्ना को आरोग्यम बागोना मन रोजू तेदे अपड़ी इला रायलसीम स्पेषल कोई कोई प्रांाल कोई स्पेषल ईटम्स उठाई अभी आरोग्या चाल माँ अलागे रायलसीम चाल अंत चाल मुख्यमंत्री रोल मुख्यमंत्री फस्ट प्लेस क्या फस्ट प्लेस आक्रमित रागी संगति नाटकोड़ी कूर इधी तिन्े आरोग्यम बागक मंचा पड़वा ले परगेतार अंत बहुत आरोग्या चाल माँ నాటుకోడి కూరలో రాగి సంగటి ఇలా ముంచుకొని అలా తింటే అలా లోపలికి వెళ్ళిపోతదన్నమాట ఆరోగ్యానికి మేలు చేసే రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి నాటుకోడి కూర రెడీ చేద్దాం చిన్నన్న దగ్గరికి వచ్చేసి స్టవ్ నుంచి నాటుకోడి కూర రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా నూనె వేస్తున్నా గిన్నెలో సన్నగా తరిగిన మూడు ఉల్లిపాయల్ని తరిగి తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా తరిగి తీసుకోవాలి ఉల్లిపాయలు వేస్తున్నా ఇందులోనే ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి వేస్తున్నా ఒక పెద్ద సైజు టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా వీటిని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి 10 నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత 3 స్పూన్ల కారం వేస్తున్నా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి टेस्ट को तगन उप वेस्ना को करवेपाक वेसी मोतम कलसेला कल मरक ई निषाल हई फ्लेम मग्गुक मरक ई निषाल इला मग्गुक तरवा अर केजी नाटको चिकेन तस्कना चिकेन रेल शुभ्र कड़ी तीस मोतम इंत वेस वेसी मोतम कलसेला कल మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత మూత తీస్తున్నా ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నా ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు చికెన్ రెడీ అయినట్టు చివరగా కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నా వేసి మొత్తం ఒక్కసారి కలుపుకుంటున్నా మొత్తం కలిసేలాగా కలుపుకొని రెడీ అయిన నాటుకోడి కూరను పక్కన పెట్టుకుంటున్నా రాగి సంగటి కోసం ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను यह बियानी रेंडु साल शुभ्र कड़ी तस्कानों मन रागी संगटी कोसम एपड़ना रेशन बिह्यमे अपड़े मन को टेस्ट बाबी रागी संगटी बियानी रेंडु साल शुभ्र कड़ी तस्कान बियानी रेंडु साल शुभ्र कड़ी तस्कनाक और ग्लास बियानी की मूड ग्लास नीलू वेस्तना रेंडु मूड ग्लास नीलू वेस्तना और ग्लास बियानी की मूड ग्लास नीलू वेस तरवा తగినంత ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని నాననివ్వాలి స్టవ్ నుంచి మనం సంగటి కోసం రెడీ చేసుకున్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే అన్నాన్ని రెడీ చేసుకోవాలి అప్పుడే మనకు సంగటి అనేది బాగా వస్తుంది కాబట్టి ఒకసారి మూత తీసి చూద్దాం
మరొక 10 నిమిషాల్లో అన్నం రెడీ అవుతుంది. మీడియం ఫ్లేమ్ లోనే అన్నాన్ని రెడీ చేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు వదిలేస్తున్నా. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. కొద్దిగా తేమ ఉంది చూసారు కదా, కొద్దిగా తేమ ఉంది. అన్నం మాత్రం మనకు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కాబట్టి ఒక కప్పు రాగి పిండి వేస్తున్నా. రాగి పిండి ఇలా మొత్తం వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన రాగి సంగటి రెడీ అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తున్నా. రాగి పిండి వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. ఇప్పుడు పిండి అంతా మగ్గిపోయి ఉంటది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని సంగటిని గెలుకుదాం. పప్పు గుత్తి కాడతో ఇప్పుడు మనం సంగటిని గెలుకుదాం. అసలు మనకు అన్నం అన్నది కనబడకూడదు, అంత మెత్తగా గెలకాలి. సంగటిని మొత్తం గెలికేసినాం కదా, ఇప్పుడు సంగటి ముద్దలు రెడీ చేసుకుందాం. సంగటి చేసే విధానం ఇది. సంగటి చేసిన తర్వాత సంగటి ముద్ద చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ప్లేట్ని ఇలా మొత్తం తడుపుకోవాలి. ఒక చిన్న ప్లేట్ని తీసుకొని ఇలా మొత్తం తడపాలి. తడిపిన తర్వాత మనకు కావాల్సినంత ఇలా వేడివేడి సంగటిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చేయిని ఇలా నీళ్ళల్లో ముంచి ఇలా చేయిని నీళ్ళల్లో అద్దుకుంటూ ఇలా సంగటి ముద్దను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న సంగటి ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. గరిటెతో ఇలా గుంతలాగా నొక్కుకోవాలి. మనం రెడీ చేసుకున్న నాటుకోడి కూర ఇలా గనక తింటే ఉంటుంది నా సామి రంగా, సూపర్గా ఉంటుంది. నాటుకోడి కూర రాగి సంగటి కలుపుకొని తింటుంటే ముద్ద అలా జారిపోతూ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి కూర సూప్ వేస్తున్నా. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో ఉవ్విళ్ళు ఊరిపోతున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి రెడీ చేసినాం, నాటుకోడి కూర రెడీ చేసినాం. రాగి సంగటి ఇలా ముద్దలా చేసుకొని గుంతలా చేసి అందులో మనం నాటుకోడి కూర వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నేనైతే తినేస్తాను, ఎందుకంటే వేడి వేడిగా ఉంది. చేతులు నాలుగు అలా సురసురం అంటుంటే లటుక్కు లటుక్కు మనం మింగుతుంటే గొంతులోకి గుటుక్కు గుటుక్కు మరి పోతూ ఉంటుంది. రాగి సంగటి నాటుకోడి కూర మీరు అనుకోవచ్చు లతా కోసం చేసినానన్నావు, నువ్వే తింటున్నావని. వీడియో కోసం తినాలి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి నేను తింటున్నా. ఇందులో ఇంకా రాగి సంగటి ఉంది, నాటుకోడి కూర ఉంది, వాళ్ళు తింటారు ఖచ్చితంగా. నేనైతే ఇది కొంచెం తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పాలి కాబట్టి తింటున్నా, అంతేగాని అంతకుమించి ఏం లేదు. సూపర్, టేస్ట్ ఎలా ఉందో చెప్పడం కూడా ఒక అదృష్టం అని చెప్పాలి, ఎందుకంటే అందరికంటే ముందు నేనే తింటున్నా కాబట్టి ఇది ఒక అదృష్టమే. సూపర్ ముక్క, నాటుకోడి నాటుకోడి ముక్క సూపర్, చాలా అంటే చాలా బాగుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒక్కసారి అయినా తింటే చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ వారానికి ఒక్కసారి కుదరకపోయినా కానివ్వండి, నెలలో ఒక్కసారి అయినా కానివ్వండి, ఇలా రాగి సంగటి నాటుకోడి కూరతో తింటే కంచాలు కంచాలు లేచిపోవాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి నాటుకోడి కూర వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ముక్క అయితే అంటే